వైసీపీ గెలుచుకున్నదే 11 స్థానాలు, అందులో జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే 10 స్థానాలే. అయితే దీంట్లో దాదాపుగా కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే 4 MP స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో అందులో కూడా ఎంపీల విషయంలో పెద్దగా ప్రస్తావన రావట్లేదు, కానీ కొంతమంది టచ్లో ఉన్నారు బీజేపీతో అనేది. తాజాగా ఆదినారాయణ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు దీనికి సంబంధించి, ఎవరెవరు టచ్లో ఉన్నారు అనే విషయం దాని మీద ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే చాలా వరకు అంటే బీజేపీతో చేతులు కలిపే అవకాశం కనిపిస్తోంది అని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ప్రధానంగా మిథున్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా అయితే ఉన్నారు వైసీపీ నుంచి, రాజకీయంగా కాకుండా వ్యాపార పరంగా కూడా మిథున్ రెడ్డికి కేంద్రంతో అవసరాలు ఉన్నాయి. వీరి కుటుంబం కూడా విదేశాల్లో వ్యాపారాలు చేస్తుంది. అలాగే మాజీ మంత్రి జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈయన ఈ కేసులో A8గా ఉన్న నేపథ్యంలో ఈ కేసుల నుంచి కొంతమేరకు రక్షణ పొందేందుకు కూడా ఆయన బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అలాగే నియోజకవర్గం అభివృద్ధి పేరుతో బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ వంటి వారు బీజేపీ వైపు చూస్తున్నారు అనేది, ఈ నేపథ్యంలోనే వారిని బీజేపీ తీసుకుంటుందా లేదా అనేది కూడా కీలకం. తాజాగా దీనికి సంబంధించి మాజీ మంత్రి రాజంపేట ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు. అమరావతి రాజధాని పనులను పరిశీలించేందుకు వచ్చిన నేపథ్యంలో ఆయన వైసీపీ ఓటమికి కొన్ని కారణాలు కూడా చెప్పారు. అమరావతిని కాదన్న పాపం ఊరికినే పోలేదని, అందుకే వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఆ ప్రయత్నాలు సాగబోవు అంటే చెప్పుకొచ్చారు. ఎందుకంటే వారిని చేర్చుకునే ప్రసక్తే ఉండదు బీజేపీలో. దీని మీద పార్టీ అగ్రనాయకత్వం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూడాలి. రాష్ట్రంలో జగన్ పాలన ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా నాయకులు బలయ్యారు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు, అంటే ఈయన చెప్పింది ఒకటే, దాదాపు ఎంతమంది బీజేపీ వైపు చూస్తున్నా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీలో వాళ్ళు బీజేపీ తీసుకోవడానికి సిద్ధంగా లేదు అనేది ఒక సంకేతం. అగ్రనాయకత్వం సీరియస్గా ఉంది, దీని మీద నిర్ణయం తీసుకునే ఆలోచన అయితే అవసరం కూడా బీజేపీకి ఇప్పుడు లేదు అనేది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.